ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశులు వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. సర్పదోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ త్రయోదశి, సాయంత్రం 4:38 వరకు ఉంది. నక్షత్రం స్వాతి పూర్తిగా ఉంది. రాహుకాలం 3:00 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. రవి సంచారం, గురు సంచారం, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో, శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవి గురులకి శత్రుక్షేత్ర స్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, తులాక్షేత్రంలో చంద్ర సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజరాహుల సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం మేషక్షేత్రంలో. ఈరోజు పుట్టేటువంటి వారికి చంద్రాది యోగం ఉంది. ఇది చక్కటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో వ్యవహరించి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆర్థిక అనుకూలత వేగవంతమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని స్థిరమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రక్రియలు కూడా లభిస్తాయి. ఆరోగ్యం పదిలం. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా లాభిస్తాయి. మానసిక ప్రశాంతతని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు, వ్యాపార ఒప్పందాలు, వ్యాపార విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే తహతహ పెరుగుతుంది. అయినప్పటికీ కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు, ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఆకస్మికం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు మాత్రం పొందగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం, వైద్య వృత్తి వారికి ప్రలోభాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు ఆహ్వానించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాలు వృత్తిపరంగా లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి కఠిన పరీక్షలు ఉన్నప్పటికీ వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు, అవరోధాలు ఏర్పడినప్పటికీ
అంతిమ విషయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది, కార్యసాధనకై తహతహ పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అంశాలు ఊరటని కలిగిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక సమస్యలు ఆరోగ్యపరంగా కూడా కొనసాగుతాయి. అతి విశ్వాసంతో కార్యక్రమాలు చేపట్టి రాజకీయ రంగం వారు ప్రతికూలతని పొందుతారు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూలం చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశివారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశివారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశివారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు, సమర్థించుకోగలుగుతారు. కళయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారిని వేధిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు సందర్భోచిత నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఆనందకర వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారు ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సినీ రంగం వారికి సులభతరమవుతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉత్తమ విజయాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. నేర్పరితనం పెరుగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్తమ ఎదుగుదల ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులకి పొందగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యసాధన వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. కఠిన పరీక్షలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు సమర్థత వైద్య వృత్తి వారు కలిగి ఉంటారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆకస్మిక ప్రతికూలత కొనసాగుతుంది. నిర్ణయాలు మంచివి అయినప్పటికీ ఆచరించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిభ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కొనసాగుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. అభద్రతా భావం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆహ్వానించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి పూర్తి చేసి అంతిమ విజయాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సూక్ష్మత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు
సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయపాద వృత్తి వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా గుర్తింపును తెచ్చిపెడతాయి. కార్యక్రమాలు మహిళలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనుచిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. అభద్రతాభావం తగ్గుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి మేలు చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు అధిగమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదలకే చేసేటువంటి కార్యాచరణ కూడా కలిసి వస్తుంది. మంచి నిర్ణయాల ద్వారా మహిళలకు అత్యంత ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడిన కార్యాచరణ ద్వారా విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు న్యాయపాత వృత్తి వారు చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి సానుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే మానసిక చింతన పెరుగుతుంది. కార్యకలాపాలపై విశ్వాసం తగ్గుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు తెలుసుకోలేకపోతారు. తద్వారా సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలకు తప్పనిసరి. గతంలో పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చిత కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి సహకారాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విముఖతకు దారితీస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి. జాగ్రత్తతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తప్పనిసరి. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. ప్రతిబంధకంగా మారటంతో అనుకూలత తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు మాత్రం శుభప్రదంగా అనుకూలతని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒడిదుడుకులు ఆర్థిక పరంగా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సాధించాలని, ఆర్థిక విషయాల్లో అనుకూలత పొందాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని, శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.